ఇక ఏపీలో ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన పరిస్థితి చూస్తున్నాం. అనేక రాజకీయ పార్టీల మద్దతును ప్రకటిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించిన పరిస్థితిని చూస్తున్నాం. ఓవరాల్ గా ఏపీలో కొనసాగుతున్న బంద్ కు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, రాష్ట్రంలో బంద్ ఏ రకంగా సాగుతోంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? బలరాం, మొత్తం మీద ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్నటువంటి బంద్ అయితే కాస్త ఉధృతంగా జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా పరోక్షంగా అంటే పార్టీ పరంగా అయితే పూర్తిగా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈసారి చాలా ఉధృతంగానే జరుగుతున్నట్టుగా కనబడుతుంది. విజయవాడ పండిట్ ఎవరు బస్ చేసిన ముందు అయితే ఉదయం 5 గంటల నుంచే ఈ ధర్నాకి అయితే కూర్చోవడం జరిగింది. సమితి కన్వీనర్ తలసాని శ్రీనివాస్ గానీ, ఏపీ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గానీ, అలాగే సిపిఐకి సంబంధించిన రామకృష్ణ గానీ, అలాగే లోక్సత్తా గానీ, ఇతర నవతరం పార్టీ గానీ, అంటే అన్ని పార్టీల నేతలు కూడా ఇక్కడ మేజర్ గా రావడంతో ఒకసారిగా పరిస్థితి ఇక్కడ ఉద్వేగంగా మారింది. 4.5 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేస్తున్నారు, కనీసం ఇప్పుడన్నా కళ్ళు చేసి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కానీ లేదా రాష్ట్రపతి ప్రత్యేకంగా కల్పించుకుని కానీ ప్రత్యేక హోదా ఇష్యూని తేల్చాల్సిన వాళ్ళు అయితే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అటు బస్సులు అన్ని కూడా ఉదయం 6 గంటల వరకు 5 దానికి వచ్చే బస్సులు అన్ని వచ్చాయి. బస్సు బయటకైతే ఏ ఒక్క బస్సును కూడా పంపించే పరిస్థితి కనిపించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉధృతంగానే ఈ ధర్మ దీక్ష జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీంట్లో జనసేన అంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము అటెండ్ కాలేము, కానీ మా మద్దతు అయితే ఉంటుందని వాళ్ళు చెప్పారు నైతికంగా. అయితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి లేదు, అత్యవసర పరిస్థితి మాత్రం ఖచ్చితంగా మేము బయటకు వస్తామని చెప్పి జనసేన చెప్పింది. వైసీపీ మాత్రం సంపూర్ణ మద్దతు ప్రకటించింది కాబట్టి వాళ్ళు కూడా దిగుతున్నారు. కాకపోతే వాళ్ళు మధ్య ఉదయం 10 గంటల నుంచి వాళ్ళు రంగంలోకి దిగే అవకాశం కనబడుతుంది. అలాగే ఎన్నడూ లేని ఈ సాధన సమితితో ఇప్పుడు ఏపీ ఎన్జిఓస్, అలాగే ఏపీ జేఏసీ సంఘం కూడా బయటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా ఉద్వేగంగా మారింది. ఈ రోజే అసెంబ్లీకి కూడా ఎమ్మెల్యేలందరూ నల్ల బ్యాజీలు ధరించి అటెండ్ కాబోతున్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి, అలాగే విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ దానికి తమ సంతాప సూచకంగా ఇలాగా నల్ల బ్యాజీలు అటెండ్ అవుతామని కూడా నిన్న వారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒక జనసేన బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు రోడ్డుపైకి దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ మద్దతు కూడా ఉండడంతో పరిస్థితి మొత్తం చాలా ఉద్యోగపరితంగానే ఏపీ అంతా కూడా కనబడుతుంది. బస్సులన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయే డిపోల్లోనే. మరోవైపున ఎలాంటి అసాంఘిక సంఘటన తరఫున పోలీసులు కూడా పగడ్బందీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే అన్ని చోట్ల శాంతియుతంగానే ఈ బంద్ జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగానే కొన్ని షాపులు మూసివేయడంతో ఇది ఈ రోజు బంద్ దాదాపు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. మరి దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం పథకాలు వెయిట్ చేస్తున్నాం. బలరాం, అయితే సారథి, మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే బంద్ పై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సామాన్య ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు? అంటే ప్రజల నుంచి కూడా మద్దతు అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది జరుగుతున్నది ఏ పార్టీ అవసరాలకు సంబంధించి కాదు, ఏపీకి సంబంధించి పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన ప్రత్యేక హోదాని ఇంతవరకు అమలుపరచకపోవడం అనేది అటు ప్రజల్లో కూడా ఒక విధమైన అసహనాన్ని అయితే రగిలించిందని చెప్పాలి. దాంతో వాళ్ళ నుంచి కూడా మద్దతు అయితే వస్తుంది. చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్న పరిస్థితి, ఎగ్జామ్స్ కూడా చాలా చోట్ల వాయిదా అయితే వేశారు. సో వీటన్నింటి నేపథ్యంలో ప్రజల నుంచి కూడా నైతిక మద్దతు ఈ బంద్ ఉండడంతో ఈ బంద్ కాస్త ఉధృతంగానే జరుగుతున్నది కనబడుతున్న బలరా. రైట్, థ్యాంక్ యూ సార్.